ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో గల మహిళలు తమ ఆవేదనను మీడియా ముందు వ్యక్తపరిచారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు మంత్రులు వస్తున్నారే, చూస్తున్నారు, వెళుతున్నారు, మీకు సహాయం వెంటనే అందుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ నాయకుడు తమను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఓ ఓట్ల కోసం వచ్చినప్పుడు హామీలు వారు చెప్పేవన్నీ మాటలకు ఇప్పుడు వారు చేసే పనులకు ఏమాత్రం సంబంధం లేదని గోడు వెళ్లబోసుకున్నారు. గోదావరి నిర్వాసిత మహిళలంతా వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రలో కలిపిన 7 మండలాల పరిస్థితిని గమనించి వారికి సహాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మేము 9 సంవత్సరాల నుంచి బాధలు పడుతూనే ఉన్నాము. మాకు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి వస్తున్నారు, ప్యాకేజ్ ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ అయిపోద్దని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ జగన్ గారు వచ్చారు, కేంద్రం ఒప్పుకుంటుందమ్మా, మీది అయిపోతుంది, డబ్బులు పడిపోతాయి అని చెప్పారు. ఇంతవరకు న్యాయం లేదు సార్. మేమందరం కూడా చంద్రబాబు గారిని కలవాలనుకుంటున్నాం, లేదా పవన్ కళ్యాణ్ అన్న మాకు అనుమతి ఇప్పిస్తే బస్ మాట్లాడుకున్నాను, అందరం వెళ్తాం. ప్రతి సంవత్సరం ఇది 3వ సారి బస్ స్టాండ్, చేపల బజారు, గిన్నెల బజారు అయితే నరకం చూస్తున్నారు వాళ్ళు. ఇలా వచ్చి సర్దుకుంటున్నారు, మళ్ళీ మునుగుతున్నాయి. ఏ ఈ రోజు ఖమ్మం కనపడుతుంది, విజయవాడ కనపడుతుంది, కోనవరం ఇన్ని రోజులు ఎవరు కనపడలేదా? సినిమా యాక్టర్లు అయినా ఎవరైనా కోట్లు కోట్లు విరాళాలు ఇస్తున్నారే, వాళ్ళు ఇల్లులు కడిగిస్తున్నారు, బైకులు కడిగిస్తున్నారు, వాళ్ళని వీళ్ళే పోషిస్తారట. అవన్నీ చూసి వీళ్ళు మన మనుషులం కాదా, మన పట్టించుకోరా అని అడుగుతున్నారు. మాకు ప్రతి సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు నరకం చూస్తున్నారు. ఎప్పుడు ఆగస్టులో వచ్చేది గోదావరి, అందరు ఇంకా సెప్టెంబర్ లో రాదని సామాన్లన్నీ తెచ్చుకొని మొత్తం ఇంటి నిండా సర్దుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ముంచింది, మళ్ళీ 2022 పరిస్థితి వస్తుంది. మనకు అధికారులు రావాలి, మేము అవసరమైతే బస్ మాట్లాడుకున్నా వెళ్తాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి. మమ్మల్ని పంపించే ఏర్పాటన చేయండి, ఏదో ఒకటి చేసి మాకు త్వరలో న్యాయం చేయాలి. స్కూళ్ళు చదువులు ఎంత పోతున్నాయి సార్? 4 నెలలు పిల్లలకు స్కూళ్ళు లేవు, బలా తిరుగుతున్నారు పిల్లలు, చదువులు లేవు. ఆ గవర్నమెంట్ వాళ్ళు పనులు చేసి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి. కూలికి పోయేలా కూలీ లేదు. 3000 ఇస్తే ఎన్ని రోజులు తింటారండి? ఒకసారి సామాన్లు సర్దుకోవడానికి 3000 సరిపోవు. 3000 ఇస్తే సరిపోతాయి, ఎన్ని రోజులు తింటారు? ఇప్పుడు కోట్లు కోట్లు విరాళాలు ఇస్తుండే కోనవరం ఎవరికి కనపడలేదా ఇన్ని రోజులు? ఇప్పుడంటే విజయవాడ ఖమ్మం అసలు జనాలు పిచ్చక్కి పోతుంది, మనం ఎందుకు కనపడలే ఇన్ని రోజులు జనాలకి? ఇప్పుడు ఎలా కనపడుతుంది? ప్రతి 2022లో ఏ నాయకుడు గాని, ఏ సినిమా యాక్టర్ గాని, ఏ దాత గాని రాలేదే. ఎవరు వచ్చారు? చర్చి వాళ్ళు, క్రిస్టియన్స్ వాళ్ళు, చర్చి మతం వాళ్ళు వచ్చి వాళ్ళు గిన్నెలు బియ్యాలు పంచుతున్నారు. వీళ్ళందరూ ఏమైపోయారు అంటే, ఇవి కొరవంతా లేబరా? వాళ్ళంతా అఫీషియల్స్? మేము ఎవరు లేబర్ వాళ్ళమా? మాకు న్యాయం చేయాలి, న్యాయం చేయలే వరకు పోరాడతాము. మళ్ళీ రేపు పొద్దున కూడా వీళ్ళందరూ మహిళలందరూ ఉంటారట. మేము అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏర్పాటు చేసినా వెళ్తాం. నా పేరు అనుమల మీనా. ప్రతి సంవత్సరం ఇదే బాధ, ప్రతి సంవత్సరం ఇదే బాధ, ప్రతి సంవత్సరం ఒకసారి కాదు, రెండు సార్లు ఇది 2వ సారి. పిల్లల్ని పట్టుకొని, సామాన్లు పట్టుకొని మళ్ళీ ఇందులో వర్షం. ఒక ట్రాక్టర్ లేదు, ఏం లేదు, సామాన్లు చదువుకొని ఉండండి అమ్మా. మీరు అంతే, మీ ఇంటి ముందు ట్రాక్టర్ వస్తుంది వేసుకొని వెళ్ళిపోతాం, అంతే, మీరు కదలొద్దు అన్నారు, అంతే. వస్తది ఏమొస్తది ఆ ముఖం, ఏమొస్తుంది అక్కడ? ఏమీ రాదు. చచ్చినట్టు ఇక్కడ నుండి పిల్లల్ని వేసుకొని సామాన్లు మోసుకొని బిచ్చి పైన వెళ్ళాం. ఇంతవరకు ఒక్కడు కూడా రాలేదు, ఒక్కడంటే ఒక్కడు కూడా రాలేదు, ఏ అధికారి కూడా రాలేదు. ఎందుకు చేత కానాలు? ఓట్లకు మాత్రం అందరూ వస్తారు అడుక్కోడానికి. ఇప్పుడు ఎక్కడ కూడా కనపడరా? ఇన్ని ఇళ్ళు మునిగిపోయినాయి, మా ఇళ్ళు అన్ని మునిగిపోయినాయి సార్. ఒక్కలంటే ఒక్కలు, తినడానికి తిన్నారా? లేదా లేదు, వెళ్ళిపోయారా? చదివేసుకున్నారా? వెళ్ళిపోయింది మొన్న విజయవాడ వచ్చిన వరదకి ఎంత మంది డొనేషన్ ఇచ్చారు? ప్రతి సంవత్సరం మేమైతే ప్రతి సంవత్సరం పడతాం. వాళ్ళు ఒక్కసారి వచ్చినందుకే వాళ్ళకి అన్ని చేస్తున్నారు. మాకేదే, మమ్మల్ని ఇక్కడ నుండి పంపించండి. మేము కోరుకునేది అది ఒక్కటే, మమ్మల్ని ఇక్కడ నుండి పంపించేయండి. ఒక్కలంటే ఒక్కళ్ళు కూడా రాలేదు మమ్మల్ని అనడానికి. తినడానికి తిండి